वेलकम बैक टू मई चैनल मिस्टर एंड मिसेस निस्सा प्रीवियस वीडियो चपाने कदा मैं प्लेस की वेल्तना आ वीडियो इधी मैं लंबसिंगि वेलामु वैजाग् दग्गर आंध्र काश्मीर अंटार कदा आ प्लेस इधी वैजाग् नुंची 3 hours जर्नी उंटुंदी बट मेमुंडे प्लेस की हाफ एन अवर टू 45 minutes जर्नी सो मेम ईवनिंग बयलुदेरामु मेम ईवनिंग 5:30 आ टाइम की बयलुदेरामु అది కంప్లీట్ ఫారెస్ట్ ఏరియా కాబట్టి చాలా నైట్ అయిపోయినట్టుంది అండ్ ఆ రూట్ కూడా సింగిల్ రోడ్డు లైటింగ్ కూడా ఏముండదు జస్ట్ మనం వెళ్ళే కార్ లైట్స్తోనే వెళ్ళాలి సో దానివల్ల జర్నీ కూడా కొంచెం స్లోగా ఉంటుంది ఇక్కడ లంబసింగి రీచ్ అయిపోయాం ఇది లంబసింగికి మెయిన్ సెంటర్ ఇక్కడ అసలు ఎంత ట్రాఫిక్ ఉందంటే వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు చాలా వెహికల్స్ ఉన్నాయి ఇది మెయిన్ సీజన్ లంబసింగి అరకు విజిట్ చేయడానికి డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఎక్కువ మంది విజిట్ చేస్తారు ఈ ప్లేస్ని ఆ టైంలోనే ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంటుంది లంబసింగి నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి మనం స్టే చేయాల్సిన ప్లేస్కి ఇక్కడ ప్లేసెస్ ఎలా ఉంటాయి ఇక్కడ మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది నేను ఈ వీడియోతో షేర్ చేసుకుంటాను ఇక్కడ మనం అన్ని టూరిజం ప్లేసెస్లో ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటే జనరల్గా మనం టూరిస్ట్ ప్లేస్కి వెళ్తున్నాము అంటే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి హోటల్స్ కానీ మంచి మంచి రెస్టారెంట్స్ ఉంటాయి బట్ ఇక్కడ అలా ఉండదు ఇక్కడ మనం స్టే చేయడానికి ఓపెన్ ప్లేస్లో టెంట్స్ వేస్తారు అండ్ చిన్న చిన్న రూమ్స్లా ఉంటాయి పెద్ద పెద్ద హోటల్స్ అయితే ఉండవు ఇక్కడ ఇవి కూడా టెంపరీగా ఉంటాయి ఆ సీజన్ వరకే ఇవి ఉంటాయి తర్వాత ఇవన్నీ తీసేస్తారనమాట ఎందుకంటే మేము అన్ సీజన్లో కూడా వెళ్ళాము అక్కడంతా ఏమీ ఉండదు కంప్లీట్ ఖాళీగా ఉంటుంది ఈ సీజన్ వరకే ఇవన్నీ మొత్తం అరేంజ్ చేస్తారు అండ్ మేము ఇక్కడ అన్నీ కనుక్కొని వెళ్ళాము ఎలా ఉంటుంది ఏంటి అసలు ఏం తీసుకెళ్ళాలి అనేది ఎవ్రీథింగ్ కనుక్కొని ప్రిపేర్డ్గా వెళ్ళాము అండ్ రూమ్స్ కూడా మేము ముందే బుక్ చేసుకుని వెళ్ళాము తెలిసిన వాళ్ళ ద్వారా రూమ్స్ అవన్నీ బుక్ చేసుకుని వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా బుక్ చేసుకోవచ్చు బట్ ముందు బుక్ చేసుకుని వెళ్తే మంచిది కదా ఇక్కడ మేము స్టే చేయాల్సిన ప్లేస్కి వచ్చేసాము నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది క్రౌడ్ ఉంటారని అంటే జనరల్గా వస్తారు అనుకున్నాను కానీ చాలామంది వచ్చారు ఆ రోజు అది వీకెండ్ అండ్ క్రిస్మస్ టైం కాబట్టి చాలా ఎక్కువ మంది వచ్చారు హోటల్ వాళ్ళు కూడా చెప్పారనమాట చాలామంది వచ్చారు ఇవాళ అని బికాజ్ ఫుడ్ కూడా సరిపోలేదు మళ్ళీ వేరే హోటల్ నుంచి తెప్పించారు అంత ఎక్కువ మంది వచ్చారు ఆ రోజు ఇక్కడ 3 models ఉన్నాయి మనం స్టే చేయడానికి ఒకటి ఇలా హట్స్లా వచ్చాయి లోపల ఒక రూమ్లా ఉంటుంది కింద మనకి ఏంటంటే బెడ్డింగ్స్ వేస్తారు నేల మీద అండ్ ఇంకొకటి నార్మల్ రూమ్స్ అందులో బెడ్ ఏసీ ఫ్యాన్ అవన్నీ ఇచ్చారు ఇంకొక మోడల్ వచ్చేసి టెంట్స్ మేమైతే టెంట్ రూమ్ 2 బుక్ చేసుకున్నాం యాక్చువల్గా టెంట్లో స్టే చేయాలి అనేది మా ప్లాన్ బేబీతో కదా ఎలా ఉంటుందో తెలియదు క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంటుంది అన్నారు టెంట్లో ఉండగలమో లేదో అని సేఫ్ సైడ్ రూమ్ బుక్ చేసుకున్నాం జనరల్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రూమ్స్లోనే ఉంటాం కదా టెంట్ అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ట్రై చేద్దామని టెంట్ రూమ్ 2 తీసుకున్నాము ఒకవేళ బాగా చలిగా అనిపించి టెంట్లో ఉండలేకపోతే అప్పటికప్పుడు రూమ్స్ అంటే అవైలబుల్ ఉంటాయో లేదో అని అది కూడా తీసుకున్నాం ఫస్ట్ ఆ టెంట్స్ చూడంగానే నేను ఎక్స్పెక్ట్ చేసినట్టయితే లేదు ఏంటి ఇలా ఉంది అసలు ఉండగలమా లేదా అనుకున్నాను బట్ పర్వాలేదు అది మొత్తం క్లియర్గా మీకు చూపిస్తాను అందులో హ్యాపీగా స్టే చేయొచ్చు ఇక్కడ రూమ్స్ అయితే ఇలా ఉన్నాయి జస్ట్ రేకుల షెడ్లా ఉండి చెప్పాను కదా ఇవన్నీ టెంపరీ పర్పస్ అని రేకుల షెడ్లా ఉండి చిన్న రూమ్స్లా ఇచ్చారు ఒక చిన్న సింగిల్ రూమ్ వస్తుంది ఒక ఇద్దరు లేదా ముగ్గురు ఉండొచ్చు అంతవరకు అయితే సరిపోతుంది రూమ్ అయితే నీట్గా ఉంది అంత క్లాస్గా అయితే లేదు రూమ్ నీట్గా ఉంది జస్ట్ ఒక బెడ్ జస్ట్ ఒక 2 షెల్ఫ్స్ ఇచ్చారు అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అండ్ ఏసీ కూడా ఇచ్చారు ఇక్కడ ఏసీ ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు అంత కూల్ ప్లేస్లో రూమ్ అయితే ఓకే బాగుంది సూపర్ క్లాస్గా అయితే ఏం లేదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్గా ఉంది రూమ్ బాగుంది ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడున్న వాటిల్లో ఇదే బెస్ట్ అని
సో ఇక్కడ టెంపరీ పర్పస్ కాబట్టి రూమ్స్ కానీ టెంట్స్ కానీ అన్నీ ఇలాగే ఉంటాయి అండ్ టెంట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నారు ఇక్కడ కూడా ఆ టెంట్ టూ లేయర్స్ వచ్చింది కొంచెం మనకి చలి ఆగడానికి చూసినప్పుడు అంత సాటిస్ఫై అవ్వలేదు కానీ తర్వాత టెంట్ అయితే బాగుంది హ్యాపీగా ఉండొచ్చు అందులో ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి అండ్ ఈ ట్రిప్ మొత్తంలో అయాన్ష్ ఎంత బాగా ఎంజాయ్ చేశాడంటే ఫస్ట్ మేము భయపడ్డాము కూల్ ప్లేస్ కదా బేబీతో వెళ్తున్నామని అన్నీ జాగ్రత్తగా ప్రిపేర్డ్గానే వెళ్ళాము కానీ ఎంతైనా బేబీస్తో అంటే కొంచెం భయం ఉంటుంది కాకపోతే అయాన్ష్ ఏంటంటే కూల్ ప్లేస్ని బాగా ఇష్టపడతాడు ఇంట్లో కూడా వాడికి బాగా చల్లగా ఉంటే నచ్చుతుంది సో ఆ ధైర్యంతోనే మేము ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము ఇంత కూల్ టైంలో కూడా అండ్ అయాన్ష్తో నాకు ప్లస్ ఏంటంటే చాలామంది ఏడిపిస్తారు కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు బట్ అయాన్ష్ అలా కాదు ఎక్కడికి వెళ్ళినా సెట్ అయిపోతాడు ఆ క్లైమేట్కి కానీ అక్కడ ఫుడ్కి కానీ దేనికైనా అస్సలు ఏడిపించడు సో నేను హ్యాపీగా వెళ్ళొచ్చు ఎక్కడికైనా బేబీని తీసుకుని ఎంత లేట్ నైట్ జర్నీ అయినా ఎంత ఎర్లీ మార్నింగ్ జర్నీ అయినా కానీ ఎక్కడైనా కానీ అసలు మమ్మల్ని ఇబ్బంది పెట్టడు మేము హ్యాపీగా జర్నీ చేస్తాం బేబీతో ఇక్కడ చాలా డేస్ తర్వాత బయటకు వచ్చాడు కదా వాడికి ఎంత హ్యాపీగా ఉందో ఫుల్ తిరిగేస్తున్నాడు మా భయం ఏంటంటే అక్కడ కొంచెం అన్ఈవెన్గా ఉంది అండ్ కింద స్టోన్స్ ఉన్నాయి అవి ఏరుకుంటున్నాడు అన్నమాట అందుకని మేము చేయి పట్టుకుని నడిపిస్తుంటే వాడికి అది నచ్చట్లేదు చేయి వదిలించుకుని మరీ వెళ్ళిపోతున్నాడు ఎంత హ్యాపీగా తిరిగాడో ఆ ప్లేస్ అంతా చాలాసేపు తిరుగుతూనే ఉన్నాడు అక్కడ చాలాసేపు బేబీతో మేము టైం స్పెండ్ చేసాము కాసేపు మా హస్బెండ్ కొంచెం సేపు నేను చాలాసేపు ఆడుకున్నాడు ఎందుకంటే కొంచెంసేపు తర్వాత వాడు ఎలాగో పడుకుని పోతాడు కదా అని చెప్పని ఉన్న టైం అంతా అయాన్ష్తోనే బాగా ఆడాము ఇక్కడ అయాన్ష్కి ఫుడ్ పెట్టేస్తున్నాను ఫుడ్ కూడా నేను ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళాను వాటర్ కానీ ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ మొత్తం తీసుకెళ్ళాను అండ్ ఈ చైర్ కూడా తీసుకెళ్ళాను మా హస్బెండ్ అయితే అసలు వద్దంటే వద్దన్నారు బట్ గోల పెట్టి తీసుకెళ్ళాను అదొక్కటే కంప్లీట్ కార్లో బ్యాక్ సైడ్ సరిపోతుంది ఎందుకు వాడు అసలు అందులో కూర్చోడు అని బట్ నాకేంటి అంటే అయాన్ష్ దగ్గర ఒకటి ప్రాబ్లం ఒళ్ళో అస్సలు కూర్చోడు ఎత్తుకున్న వాడికి నచ్చదు ఎంతసేపు దిగి కింద ఆడుకోవాలి అంటాడు సో అక్కడ ప్లేస్ ఎలా ఉంటుందో తెలియదు అట్లీస్ట్ ఈ చైర్ అన్నా ఉంటే వాడి చైర్లో కాసేపు అన్నా కూర్చుంటాడు అని ఈ చైర్ తీసుకెళ్ళాము బట్ బాగా యూజ్ అయింది అక్కడ మాకు కొంచెం దగ్గర కాబట్టి ఇవన్నీ తీసుకెళ్ళడం కుదిరింది జనరల్గా ట్రిప్లా వచ్చే వాళ్ళకి ఇవన్నీ కుదరదు కదా జస్ట్ మేము దగ్గరగా ఉంది కాబట్టి ఇవన్నీ తీసుకెళ్ళాము ఇక్కడ మేము డిన్నర్ చేస్తున్నాము డిన్నర్ చేసే టైంలో బేబీని కొంచెం ఎంగేజ్ చేయడానికి వాడికి ఆడుకోవడానికి ఆ గ్లాసు స్పూన్ ఇచ్చాము అండ్ మెయిన్గా పాసిబిలిటీ ఉంటే అక్కడికి ఫుడ్ మీరే తీసుకెళ్ళడానికి ట్రై చేయండి లేదు అంటే అట్లీస్ట్ చిప్స్ బిస్కెట్స్ అలాంటి ఏదైనా తీసుకెళ్ళండి అక్కడ ఫుడ్ అయితే బాగాలేదు అంటే మేము తిన్న ప్లేస్లో అని కాదు జనరల్గా ఆ ప్లేస్లో ఫుడ్ అయితే బాగోదు అంట మేము తెలుసుకున్నంత వరకు మా ఎవ్వరికి ఆ ఫుడ్ అయితే నచ్చలేదు అండ్ వాళ్ళు ప్రిపేర్ చేసి తెచ్చే లోపల అది చల్లారిపోతుంది ఇంకా అసలు తినలేకపోయాం మేము ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకెళ్ళాం కాబట్టి మేము తీసుకెళ్ళిన ఫుడ్ వరకు తిన్నాం అండ్ ఇక్కడ ఫుడ్ కూడా మనకి ఇలా ఓపెన్గానే పెడతారు టేబుల్స్ అండ్ చైర్స్ వేసి లేదు అంటే రూమ్లో అయినా తినొచ్చు బట్ అందరూ మ్యాక్సిమం అలా ఓపెన్ ప్లేస్లోనే తింటున్నారు వాళ్ళు అక్కడ రెస్టారెంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసి మన టేబుల్ దగ్గరికి తీసుకొచ్చేసరికి ఆ క్లైమేట్కి చల్లగా అయిపోతుంది అక్కడ వెరైటీస్ కూడా ఎక్కువేమి ఉండవు బిర్యానీ అండ్ 2-3 స్టార్టర్స్ ఒక కర్రీ నాన్ అలా ఉంటాయి మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఏమి ఉండవు ఇక్కడ అయాన్ష్ మాతో పాటు ఫుడ్ తింటున్నాడు
అయాన్ష్ వాడంతట వాడు తినడానికి ఎక్కువ ఇష్టపడతాడు. జనరల్గా నేను పెట్టేది అప్పుడు తింటాడు, కానీ వాడంతట వాడు ఫుడ్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తూ తింటాడు. సో నేను అదే అలవాటు చేస్తాను. మనం ఫుడ్ వెనకాల పడి తినిపించే కన్నా వాళ్ళంతటి వాళ్ళు తింటేనే బెస్ట్. అండ్ డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకాసేపు ఇక్కడ ఆడిస్తున్నాం అయాన్ష్ని. మెయిన్ ప్రాబ్లం వచ్చేసి చిన్నప్పటి నుంచి వాడు అసలు క్యాప్ అనేది ఉంచడు, క్యాప్ ఒకటి స్పెట్స్ ఒకటి అస్సలు ఉంచడు. ఇక్కడేమో లైట్గా మంచు పడడం స్టార్ట్ అయింది. క్యాప్ ఎంత మాయ చేసి పెట్టినా కానీ సెకండ్స్లో తీసేస్తున్నాడు. అదొక్కటే నాకు ప్రాబ్లం అయింది అక్కడ, ఎందుకంటే అదంతా ఓపెన్ ప్లేస్లో ఉంటున్నాం కదా, కొంచెం క్యాప్ ఉంటే బెస్ట్, కానీ అస్సలు ఉంచట్లేదు. అక్కడ చాలామంది చిన్నపిల్లలు వచ్చారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఈ టైంలో మనం వేబినంత ఫ్రీగా కూడా వేరే వాళ్ళ దగ్గరికి పంపలేం కదా, సో మేమే చేయి పట్టుకొని మొత్తం అంతా ఒక 2-3 రౌండ్స్ వేసి తిప్పిస్తున్నాం. ఇక్కడ నైట్ స్టే చాలా బాగుంటుందని చెప్పాను కదా, ఇలా ఓపెన్ ప్లేస్లో మనకి క్యాంప్ ఫైర్ వేస్తారు. దానికి కూడా మనం సపరేట్ పే చేయాలి. ఇక్కడ టెంట్కి ఒక కాస్ట్, రూమ్కి ఒక కాస్ట్, అండ్ ఫుడ్ మనం ఆర్డర్ చేసుకున్న దాన్ని బట్టి కాస్ట్ పే చేయాలి. అండ్ క్యాంప్ ఫైర్కి కూడా సపరేట్ కాస్ట్ ఉంటుంది, అది కూడా పర్టికులర్ ఇంత టైం అనేమి ఉండదు. ఒక స్టిక్స్ అన్నీ కలిపి ఒక బంచ్ ఇస్తారు మనకి, అవి అయిపోతే మళ్ళీ కావాలి అనుకుంటే మళ్ళీ మనం పే చేస్తే వేస్తారు. నైట్ అంతా వేసి ఉండాలనుకుంటే ఉండొచ్చు. మనం ఎక్కడ కావాలో ఆ ప్లేస్లో చెప్తే అక్కడ వాళ్ళు వచ్చి మొత్తం అరేంజ్ చేస్తారు. ఆ మొత్తం ఆ గ్రీనరీ ఉంది కదా, మధ్యలో కొన్ని ప్లేసెస్లో ఇలా ఉందన్నమాట, ఎందుకంటే మంచు పడి అదంతా తడిసిపోతుంది కదా, సో మంట అంత బాగా రాదు కాబట్టి ఈ ప్లేస్లో వేస్తారు. మనం ఎక్కడైతే కూర్చుంటామో ఆ ప్లేస్కి దగ్గరలో అలా మొత్తం సెట్ చేస్తారు. అండ్ ఇలాంటి ప్లేస్కి ఎక్కువ మంది వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక 2-3 ఫ్యామిలీస్ కలిపి వెళ్ళడం కానీ లేదంటే ఫ్రెండ్స్తో ఒక బ్యాచ్ లాగా వెళ్ళి ఎంజాయ్ చేయడానికి ఈ ట్రిప్స్ చాలా బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు కూడా. చాలామంది అలానే వచ్చారు, ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చారు. ఎక్కువ మంది వెళ్తే ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది ఈ ప్లేస్. అండ్ అక్కడ ఒకరు బార్బిక్యూ కూడా అరేంజ్ చేసుకున్నారు. మనకి చిన్న చిన్న బార్బిక్యూస్ దొరుకుతాయి కదా, అవి తెచ్చుకుని వాళ్ళు ఫుడ్ అదంతా అక్కడే బార్బిక్యూ చేసుకుని తిన్నారు. నాకు ఐడియా చాలా నచ్చింది. చికెన్, పన్నీరు వాళ్ళు మ్యారినేట్ చేసి తెచ్చుకున్నారో లేదా ఎక్కడికి వచ్చాక చేశారో, కానీ ఆ సెటప్ అంతా పెట్టుకుని ఓ పక్క క్యాంప్ ఫైర్ వేసుకుని బార్బిక్యూ చేసుకుని అప్పటికప్పుడు వేడివేడిగా తింటున్నారు. ఐడియా చాలా బాగుంది. ఇక్కడ ఈ క్యాంప్ ఫైర్ వేసేవాళ్ళు అయితే పాపం అటు నుంచి ఇటు నుంచి అటు పరిగెడుతూనే ఉన్నారు. మాకు వేయండి లేదా మాకు స్టిక్స్ అయిపోయినాయి తీసుకురండి అని పాప మనల్ని పరిగెట్టిస్తూనే ఉన్నారు. అయాన్ష్కి ఎంత కొత్తగా ఉందో ఆ మంట అంతా చూసి అసలు కిందకే దిగలేదు. ఫస్ట్ వాళ్ళ డాడీ వాళ్ళు అలా కూర్చుని ఉండిపోయాడు, ఏంటిది ఇలా ఉంది అన్నట్టు ఒక క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తున్నాడు. ఆ రెడ్ కలర్ డ్రెస్లో రెడ్ కలర్ క్యాప్ పెట్టుకుని ఈ మంట వెలుగులోని చూస్తుంటే ఒక స్ట్రాబెర్రీలా కనిపిస్తున్నాడు నాకు. చూడండి ఆ మంటని ఎలా చూస్తూ ఉండిపోయాడో. అండ్ ఇక్కడ ఫైర్ వేసే అతను మొత్తం చెప్తున్నాడు అనమాట, నెక్స్ట్ డే మార్నింగ్ ఏ టైంకి బయలుదేరాలి, ఎలా వెళ్తే బాగుంటుంది అని. అక్కడ వ్యూ పాయింట్ చూడడానికి మనం ఒక 1 అవర్ కొండపైకి నడుచుకుంటా వెళ్ళాలి, అది ఎర్లీ మార్నింగ్ చూస్తేనే బాగుంటుందంట.
సో దానికి మనం 4-5 ఆ టైంకి ఎర్లీ మార్నింగ్ ఇక్కడ స్టార్ట్ అయితే మీరు కరెక్ట్గా వ్యూ పాయింట్కి రీచ్ అవ్వడానికి టైం సరిపోతుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ అయాన్స్ని అస్సలు కిందకి దించలేదు, ఎందుకంటే ఆ టైంకి ఇంకా అందరూ క్యాంప్ ఫైర్స్ వేసేసుకున్నారు, అదంతా మొత్తం చిన్న చిన్నగా నిప్పులా ఉన్నాయి కదా, సో ఎక్కడేం పట్టుకుంటాడో అని అస్సలు దించలేదు. కాసేపు నేను, కాసేపు మా హస్బెండ్ ఇంకా అలా ఎత్తుకొని కూర్చుని ఉన్నాము. అలా క్యాంప్ ఫైర్ వేసుకుని చుట్టూరు అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చాలామంది ఒక గ్రూప్స్గా కూర్చుని మొత్తం క్యాంప్ ఫైర్ వేసుకున్నారు. అండ్ ఇక్కడ అయాన్స్ని కొంచెం మొత్తం తిప్పి వాళ్ళందరి దగ్గర క్యాంప్ ఫైర్స్ దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తున్నారు మా హస్బెండ్. అండ్ చాలామంది గేమ్స్ ఆడుకుంటున్నారు, సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు. బెస్ట్ టైమ్ ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎంజాయ్ చేయడానికి. అండ్ మాకు అటు సైడ్ కూర్చున్న వాళ్ళు చాలామంది వచ్చారు, ఒక 30 మెంబర్స్ వరకు వచ్చినట్టున్నారు. వాళ్ళైతే హౌసీ ఆడుకుంటున్నారు, డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఆడుకుంటున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద ఏజ్ వాళ్ళ వరకు, అంటే మామగారు తాతగారు ఏజ్ వాళ్ళ వరకు కూడా వచ్చారు. ఇక్కడ చూడండి అయాన్ష్ ఎలా చలికాసుకుంటున్నాడో, అలా డాడీ చూపిస్తున్నారు ఎలా పెట్టాలి అని, సేమ్ అలానే చేస్తున్నాడు. సో చెప్పాను కదా, కాసేపు నేను కాసేపు మా హస్బెండ్ ఇలా మార్చి మార్చి వాడిని ఆడిస్తున్నాము, ఎందుకంటే వాడిని కిందకి దింపకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేశాం. అండ్ అయాన్ష్కి ఇక్కడ నిద్ర వచ్చేసింది, వాడికి నిద్ర వస్తుంది బట్ ఇంతమంది జనాలు ఆ హడావుడి చూస్తే పడుకోవాలనిపించట్లేదు. అక్కడ కొంచెం ఏడిపించాడు, ఇంకా వాడిని పడుకోబెట్టడానికి ఇలా కొంచెం ఎత్తుకుని అటు ఇటు తిప్తున్నా, ఎందుకంటే మేమున్న ప్లేస్లో ఉంటే మేము మాట్లాడుతూ ఉంటాం కదా అసలు పడుకోవట్లేదు. సో కొంచెం దూరంగా వచ్చి అలా ఎత్తుకుని అటు ఇటు తిప్పితే కాసేపటికి పడుకున్నాడు. అయాన్ష్ పడుకుని పోయిన తర్వాత మాకు చాలా బోర్ కొట్టింది, వాడు ఉంటేనే ఒక సందడి ఉంటుంది మాకు. ఇంకా వాడు పడుకుని పోయిన తర్వాత మాకు చాలా బోర్గా అనిపించింది. అండ్ కొంచెం సేపు క్యాంప్ ఫైర్ దగ్గర ఉన్న తర్వాత టెంట్లో కొంచెంసేపు ఉందాము అని చెప్పి వచ్చాం, బికాజ్ అప్పటికే మంచు స్టార్ట్ అయిపోయింది. మనము ఆ ఫైర్ దగ్గర ఉన్నంతసేపు మనకు అస్సలు చలి అనేది తెలియలేదు, బట్ అక్కడ నుంచి లేచి వచ్చిన తర్వాత బాగా తెలుస్తుంది మంచు అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఎలాగో తీసుకున్నాము కదా, కొంచెం సేపు ఆ టెంట్లో స్పెండ్ చేద్దామని ఇక్కడికి వచ్చాము. ఫస్ట్ టెంట్ చూసినప్పుడు ఇదేంటి ఇలా ఉంది ఇంతేనా అని చెప్పి అనిపించింది, కానీ తర్వాత మొత్తం అవన్నీ చూస్తే బాగానే ఉంది. బట్ అక్కడ కూడా ఆ టెంట్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి, ఇంకా ఎక్స్ట్రాగా జనాలు వస్తే వాళ్ళ కోసం అప్పటికప్పుడు కొత్తవి అరేంజ్ చేశారు. ఇక్కడ టెంట్ కూడా 2 లేయర్స్లో ఇచ్చారు, మంచు పడుతుంది కదా సో అందుకని 2 లేయర్స్ ఇచ్చారు. లోపల కూడా బాగానే ఉంది, బయట నుంచి చూస్తే చాలా చిన్నగా అనిపించింది సరిపోదేమో అని, లోపలికి వెళ్ళిన తర్వాత స్పేషియస్గానే ఉంది. అండ్ చూడండి మొత్తం మంచు ఎలా కప్పేసిందో, అసలు కొంచెం మనకి వ్యూ కూడా సరిగ్గా కనిపించట్లేదు, మంచు బాగా స్టార్ట్ అయిపోయింది. అండ్ లోపల కూడా చాలా ఫ్రీగా ఉంది, ఫ్రీగానే పడుకోవచ్చు. లోపల బ్యాగ్స్ లాంటివి ఇచ్చారు, అంటే ఆ బ్యాగ్లో మనం పడుకొని ఇలా జిప్తో క్లోజ్ చేసుకునేలాగా చలిగా వండకుండా ఉండడానికి. అండ్ 2 బెడ్షీట్స్ కూడా ఇచ్చారు. ఇందులో మెయిన్గా ఏంటంటే ఆ టెంట్కి లోపల సైడ్ జిప్ లాక్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు, కొంచెం సేఫ్టీ కోసం. అంటే బయట నుంచి ఎవరో తీయడానికి ఆప్షన్ ఉండదు, లోపల నుంచి మనమే ఆ లాక్ ఓపెన్ చేసి జిప్ తీయాలి. హ్యాపీగా టెంట్లో అయితే ఉండొచ్చు, ఫస్ట్ చూడంగానే అంత నచ్చలేదు కానీ చాలా కంఫర్టబుల్గా ఉంది. మేము బేబీ ఉంది కదా అని ఆప్షనల్గా రూమ్ తీసుకున్నాం, కానీ
లోపలైతే టెంట్ లోపల అసలు చలిగా లేదు అండ్ స్పేస్ కూడా సరిపోతుంది, హ్యాపీగా పడుకోవచ్చు నైట్ అంతా. బట్ మేము అక్కడ జస్ట్ ఒక 1 అవర్ స్పెండ్ చేసి రూమ్కి వెళ్ళిపోయాము. బికాస్ మధ్యలో బేబీ ఏడిస్తే ఆ మంచులో మళ్ళీ రూమ్కి వెళ్ళడం కష్టమని ఒక 1 అవర్ ఉన్నామంతే ఆ టెంట్లో. అండ్ అయాన్ష్ కొంచెం మేల్కొని ఉంటే వాడు కొంచెం ఆడుకునేవాడేమో లోపల, బట్ అప్పటికే నిద్రపోయాడు. ఎర్లీ మార్నింగ్ కూడా లెగాలి కదా అని మేమైతే ఏం లేపలేదు. జనరల్గా లంబసింగికి ట్రిప్ ప్లాన్ చేసుకునే వాళ్ళు వైజాగ్ నుంచి లంబసింగికి ఈవినింగ్ వచ్చేస్తారు. ఇక్కడ నైట్ స్టే చేయడానికి నైట్ ఈ క్యాంప్ ఫైర్ ఇదంతా ఉంటుంది కాబట్టి నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వ్యూ పాయింట్కి వెళ్తారు. అది ఎర్లీ మార్నింగ్ చూడాలి కదా, సో వ్యూ పాయింట్కి వెళ్తారు ఎర్లీ మార్నింగ్. వ్యూ పాయింట్ అయిపోయిన తర్వాత అక్కడ స్ట్రాబెర్రీ ఫార్మ్స్ ఉంటాయి, వాటర్ ఫాల్స్ ఉంటాయి, సో ఇవన్నీ చూసుకుని ఈవినింగ్కి అరకు ప్లాన్ చేసుకుంటారు. జనరల్గా ఇట్ సైడ్ ట్రిప్ వేసుకునే వాళ్ళు అలా ప్లాన్ చేసుకుంటారంట. లంబసింగిలో ఉన్న ప్లేసెస్ చూడడానికి ఇక్కడ నైట్ స్టే చేస్తే నెక్స్ట్ డే 1 డే సరిపోతుంది. బట్ మేము మాకంత టైం లేదు కాబట్టి ఓన్లీ లంబసింగి వరకు వెళ్ళొచ్చాం 1 డే. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. మార్నింగ్ 4 o'clock లేచాడు అయాన్ష్, లేచి రెడీ అయిపోయాడు. మార్నింగ్ మేము ఏ టైంకి లేస్తే ఆ టైంకి మాతో పాటు లేస్తాడు. ఏ టైంకి లేచినా కానీ అంతే యాక్టివ్గా ఉంటాడు. అసలు లేచిన వెంటనే ఏడిపించడం కానీ అలా ఏం ఉండదు. మాకంటే ఫస్ట్ రెడీ అయిపోయాడు ఇక్కడ. ఆ నెక్స్ట్ డే కొండపైకి వెళ్ళడానికి మా జర్నీ ఎలా ఉంది, మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, అక్కడ జరిగింది ఏంటి, మా ఎక్స్పీరియన్స్ అంతా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ కొండపైకి వ్యూ పాయింట్కి వెళ్ళడానికి కంప్లీట్ అడవిలోంచి వెళ్ళాలి. అసలు లైట్స్ కూడా ఏమీ లేవు. ఆ జర్నీ అంతా ఎలా ఉంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. సో ఈ వీడియోలో మేము ఆ రోజు నైట్ ఎలా ఎంజాయ్ చేసాము, అక్కడ ఏరియాకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching. Have a nice day.